ജീവം നാ സർവം നീവേ ദേവാ നാ ജീവം നാ സർവം നീവേ ദേവാ നാ കൊരകെ ബലിയൈന കൊല്ലേ പില്ല നാ കൊരകെ രാരുന്ന ജീവം നാ സർവം നീവേ ദേവാ നാ ജീവം നാ സർവം നീവേ ദേവുനికి స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మరి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాను గత కాలం అంతా ప్రభు మనల్ని కాపాడి మన యొక్క ప్రార్థనలను ఆలకించి మనల్ని ఆదుకుంటూ మన అవసరాలని ప్రభు యొక్క కృపలో తీరుస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యమును విని అలాగే మీరు బలపరచబడి మీరు చేసే ప్రార్థన అవసరతల కొరకు చేసే ఫోన్ కాల్స్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము అయితే దేవుడు చేసిన కార్యాలు మన ప్రార్థనకు జవాబు ప్రభు ఇచ్చిన తర్వాత కూడా మరి మాకు తెలియచేయండి మీతో కలిసి మేము ప్రభువుని మహిమపరుస్తూ ఉంటాం మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీ యొక్క కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన అంశము సకల ఆశీర్వాదాలు మరి ఈ యొక్క వాక్యంలో దాగి ఉంటాయి మనం చెప్పుకునే ఈ యొక్క వాక్యము ప్రతి విధమైన ఆశీర్వాదానికి కూడా పాత్రులుగా చేస్తుంది ప్రియులారా వాక్యమును విని విడిచిపెట్టేవారిలాగా ఉండొద్దు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరవేస్తూ ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి అలా ఇష్టపడకుండా విని చాలా బాగుంది అనుకునే వారిలాగా మాత్రం దయచేసి ఉండొద్దు మరి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగాలన్నా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన యొక్క ప్రతి అవసరాన్ని ఆయన నామంలో తీర్చాలన్నా మనం చేయవలసినవి మనం కూడా చేయాలి ప్రభువుకి లోబడి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి ఆయన యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి ఆయన వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిచేసుకోవాలి అలాంటి బిడ్డలను బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు వారి ప్రార్థనలకు జవాబిస్తారు హల్లెలూయా ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము దేవునికి లోబడి ఉండుట దేవునికి లోబడి ఉండుట చూద్దాము యాకోబు రాసిన పత్రిక 4:7 చదువుకుందాం యాకోబు పత్రిక 4:7 మనం చదువుకున్నట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును మనం ఇక్కడ ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా రెండు విషయాలు మనం గమనించవచ్చు మొదటిది కాబట్టి దేవునికి లోబడి ఉండుడి రెండవది అపవాదిని ఎదురించుడి ఈ రెండు మనం చేయాలంటే ఈ రెండు మన జీవితంలో మనం నిత్యము చేసేది మనం నిత్యము ప్రభుకి లోబడి ఉంటేనే అపవాదిని ఎదిరించేది హల్లెలూయా దేవునికి లోబడి ఉంటుడి ఆ లోబడి ఉంటే ఉన్నవారు మాత్రమే అపవాదిని ఎదిరించగలరు అపవాది తంత్రములను అపవాది కుయుక్తులను అపవాది కలుగు చేసే శ్రమలను కూడా ప్రభు శక్తితో ఎదుర్కొనగలరు హల్లెలూయా మనము అపవాదిని ఎదుర్కోవాలంటే ప్రియులరా దేవునికి లోబడి ఉండాలి హల్లెలూయా దేవునికి లోబడి ఉంటేనే మనము అపవాదిని ఎదుర్కొనగలం అది మనము గుర్తించవలసిన సత్యం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి అయిష్టులు ఎవరంటే తిరుగుబాటు చేయువారు గర్వంగా ఉన్నవారు దేవునికి ఎదురించువారు దేవుడంటే భయం లేనివారు
దేవుణ్ణి ఎదిరించేవారు తిరుగుబాటుతనం చేస్తారు. కొందరు చెప్పిన మాట వినరు, లోబడరు. వారి మంచితనే వారికి తెలిసినా కూడా ఆ ఏంట్లే వినేది, వాళ్ళేంటి చెప్పేది. చూసారా, ఇలాంటి మనస్తత్వం గలవారే ఎదురాడువారు. ఐగుప్తు దేశంలో హెబ్రీలు ఉన్నప్పుడు, ప్రియులరా, వాళ్ళు మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనేక మార్లు ఎదురు తిరిగారు. మోషేకి ఎదురు తిరిగారు, దేవునికి ఎదురు తిరిగారు. ప్రియులరా, అనేకులు 600,000 మందికి మరి దాదాపు బయలుదేరిన దగ్గర నుంచి చివరకు వచ్చేసరికి ఇద్దరే ఉంటారు, మొత్తం చనిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురాడు స్వభావము చాలా ప్రమాదకరమైనది. లోబడి స్వభావము ఎంత ఆశీర్వాదమో, ఎదురాడు స్వభావము అంత నాశనకరమైనది. అది మనుషులకే కావచ్చు, మరి అలాగే దేవునికి కావచ్చు. కొంతమంది తల్లిదండ్రులను ఎదురాడతారు, ఎదురు మాట్లాడతారు, తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటుతనం అనేది చాలా చాలా అసహ్యమైన కార్యము, వాళ్ళని వాళ్ళే పాడు చేసుకునే కార్యక్రమం. వారి యొక్క శరీరమును, వారికి ఉన్న జీవన శైలిని, వారి యొక్క ఆశీర్వాదాలను కూడా పోగొట్టుకునే మరి సమయం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడి ఉండుట చాలా ప్రాముఖ్యం. అది కూడా దేవునికి లోబడి ఉండుట, అది నిజంగా ఎంతో ఆశీర్వాదకరం. అలా ఉన్నవారు దేవునికి లోబడే బిడలు, దేవుని దగ్గర వినయంగా ఉండే బిడలు అపవాదిని ఎదిరించే గొప్ప సైనికుల్లా ఉంటారు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించగల శక్తి సామర్థ్యాలు పుష్కలంగా కలిగిన వారిలాగా ఉంటారు. ప్రియులారా, దేవునికి లోబడి ఉన్నవారు. అపవాది తంత్రాలు మనకి కంటికి కనిపించవు, ఎటు నుంచి ఎలా వచ్చేది మనకి తెలీదు. నీకెప్పుడు ఎలాగా నిన్ను మరి అపవాది శోధిస్తుందో నీకు తెలీదు. నీవు వాటిని తెలుసుకొనగలగాలి అంటే నీవు మెలకువగలిగి ప్రార్థిస్తే వాటిని ఎదుర్కొంటావు. ఆ ప్రార్థన చేయటం నీకు ఎలా వస్తుందంటే దేవునికి లోబడుట వలన వస్తుంది. హల్లెలూయా. ప్రభు మాటలకు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన నిన్ను సృష్టించి నీ మీద సర్వ హక్కులు కలిగిన వాడు. నీకు నీ బిడల మీద ఎంత అధికారం ఉందో, నీ పిల్లల మీద నీకెంత అధికారం ఉందో, అంతకంటే ఎక్కువగానే ప్రభువుకి మనందరి మీద అధికారం ఉంది. కానీ మనల్ని తన ఇష్టానుసారంగా చేయటం లేదు ప్రభు. నీ ఇష్టానికి వదిలేశారు, నీవు నిర్ణయించుకోవాలి. కష్టం కావాలా, శ్రమ కావాలా, ప్రభు కావాలా, అపవాది దారి కావాలా, దేవునికి లోబడే మంచి మార్గం కావాలా, ఎంచుకోవాల్సింది నీవే. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి శ్రమకి, ప్రతి కష్టానికి దానికి కారకులు ఎవరంటే అపవాది. దానికి కారణం ఏంటంటే నీవు దేవునికి లోబడకుండా ఉండటం. ఒకసారి గమనించావా? ఏ రోజైనా ఆలోచించావా? ఏ విషయంలో నువ్వు దేవునికి లోబడట్లేదో, ఏ విషయంలో దేవుడు చెప్పిన మాటను నువ్వు వినకుండా పెడచెవిన పెట్టి నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావో, ఏ విషయంలో పాపానికి బానిసై ఉన్నావో, ఏ విషయంలో ఆ పాపాలను వదులుకోలేకపోతున్నావో. ప్రియులరా, ఆలోచించారా మీరు? ప్రభువుని తలుచుకుంటే మరి కన్నీరు ఆగదు. నా మట్టుకైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన లేకపోతే నేను బ్రతకలేను. ప్రభువుని అనుక్షణం ఎప్పుడు సమయం దొరికిద్దా ప్రేయర్ చేసుకోవాలి, ఎప్పుడు సమయం దొరికిద్దా ప్రభువుతో కొంతసేపు గడపాలి, మాట్లాడాలనే తపన నాకెప్పుడు ఉంటుంది. ఎప్పుడు దొరికిద్దా, ఎప్పుడు దొరికిద్దా అని. ప్రియులరా, దేవునితో మాట్లాడే ఆ యొక్క ప్రశస్తమైన సమయం చాలా విలువైనది, అమూల్యమైనది, నువ్వు వెల పెట్టి కొనలేనిది. దేవునిచ్చే ఆశీర్వాదాలు అంత గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని సన్నిధి కోరుకునేవారు, దేవునికి లోబడాలనే ఆసక్తి ఉన్నవారు దేవుని మాటలకు లోబడాలి, ఆయనకు లోబడాలి. ప్రభువా, నీ చిత్తం తండ్రి, నా ఇష్టం ఇది చెయ్యి అని అనొద్దు మీరు.
ప్రభువా నీ చిత్తం జరిగించు ప్రభువా అనాలి. ఆయన చిత్తం ఆయన జరిగిస్తాడు, కానీ నీ వంతు నీ పాపాలను విడిచిపెట్టి విసర్జించాలి. నీ యొక్క అబద్ధములు, మోసములు, దొంగతనములు, కల్పితములు, ప్రియులారా కొందరుంటారు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పి గొడవలు రేపటం, అది ప్రభువుకి ఇష్టమంటారా? మనుషుల మెప్పు కొరకు చేయొద్దు. అక్కడ ఇక్కడ ఎవరు చూసినా నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రభు నిన్ను కనిపెడుతూ ఉన్నారు. ఆ ప్రభు నీ ప్రవర్తన అంతటినీ పరిశీలన చేస్తున్నారు. ఎక్కడ నీవు ప్రభువుకి లోబడకుండా ఉన్నావో, ఎక్కడ నీవు దేవునికి ఎదురు తిరుగుతున్నావో ఆయనకు తెలుసు. కానీ సమయం నీకు అప్పగించారు. నీవు తిరిగి రావాలి. వాటన్నిటినీ విడిచిపెట్టి నీవు ప్రభు వైపు చూడాలని, ఎదురాడు స్వభావాన్ని విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అంత సామాన్య విషయం కాదు. ఈ లోకమంతా అపవాది ఏలుబడి చేస్తుంది, ఎన్నో కష్టాలకి శ్రమలకి కారకులవుతుంది. ప్రియులారా, దాన్ని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడి దేవుని యొక్క శక్తితో నింపబడాలి. ప్రభునికి ముందుగా తెలియజేస్తారు ఏ విషయంలో నువ్వు జ్ఞానంగా అపవాదిని ఎదుర్కోగలవో ప్రభునికి అది బోధిస్తారు. దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. అపవాది నిన్ను టచ్ చేయకుండా, అపవాదిని జోలికి రాకుండా ప్రభువుని చుట్టూ కంచవేస్తారు. హల్లెలూయా. లోకంలో దేవుడు లేని వారికి మరి ఎన్నో శ్రమలు వారి జీవితాల మీద వారికి విరక్తి కలగవచ్చు, కానీ దేవుణ్ణి కలిగిన బిడ్డలకు, దేవునికి లోబడే బిడ్డలకు మాత్రం దినదినము ఒక నూతన దినం, దినదినము ఒక జీవాహారం, దినదినము ఒక సంతోషమైన దినము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము దేవుణ్ణి కలిగి దేవునికి లోబడి ఉన్నాము, అపవాదిని ఎదిరించే శక్తిని మనము కలిగి ఉన్నందుకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వింటున్నామంటే వింటున్నామన్నట్లు కాదు. ఎంతో ప్రయాసతో, ఎంతో ఆసక్తితో, ప్రార్థనాపూర్వకంగా, ప్రియులారా మరి వ్యయంతో, ఖర్చుతో కూడిన పని కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, దేవుని వాక్యము విత్తబడినప్పుడు మీరు దాన్ని ఫలించి అభివృద్ధి పరిచేలాగా మీ హృదయాలు తెరవబడేలాగా ఉండాలి. మీ జీవితాలు మార్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రభువు బిడ్డలుగా ముద్రించబడితే నిజంగా దేవునికి ఎంతో సంతోషం కదండి. వ్యర్థమైపోకూడదు. ముత్యములు పందుల ముందు వేయొద్దని చెప్తున్నారు. ఆ ముత్యమైన ఇలాంటి అమూల్యమైన దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఏనాడు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారికి చివరికి ఏది ఉండదు. ప్రియులారా, నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారే సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో అంతటితో ఆగిపోవద్దు. దినదినము, రోజు, ప్రతిరోజు మీ యొక్క డైలీ లైఫ్లో దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవాలి. ప్రభు దృష్టిని ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ సిచ్యువేషన్లో ఏం చేసేవారు? మనం తీసుకునే నిర్ణయాలు, ప్రియులరా నీవు తీసుకునే నిర్ణయము ప్రభు దృష్టికి అనుకూలమా కాదా నీవు ఆలోచించాలి. ఆయనైతే ఏం చేస్తారు? మనకు తెలుసు, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మన రక్షకుడు, మన ప్రియుడు, ప్రేమగల దేవుడు అని తెలుసు. ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క లక్షణాలన్నీ తెలుసు కనుక మనకి, ఆయనైతే ఈ యొక్క సందర్భంలో ఏం చేస్తారు అని ఆలోచించి నీవు ప్రతి నిర్ణయం కూడా తీసుకోవాలి. ప్రార్థన చేసి, ప్రార్థనాపూర్వకంగా ప్రభు చెంత విచారించి మనము ప్రతి నిర్ణయం కూడా తీసుకోవాలి. అవును ప్రియులారా, ఒక్క చెడ్డ నిర్ణయం వలన
కొన్ని జీవితాలు తారుమారవుతాయి. ఒక్క నిమిషంలో జరిగే ఆ ఎమోషనల్ డెసిషన్ వలన ప్రియులారా వారి జీవితాలు అప్ అండ్ డౌన్ అవుతాయి, తలక్రిందులు అవుతాయి. అలాంటి మరి ఉద్రేకపూర్వితమైన నిర్ణయాలు ఎప్పుడు వాటి జోలికి వెళ్ళొద్దు. దేవుని వాక్యానుసారంగా ప్రతిదీ కూడా నిర్మలమైన మనసుతో నిబ్బరం కలిగి దేవుని సన్నిధిలో పీస్తో సమాధానంతో మనము అడుగులు వేయాలి. హల్లెలూయా. అపవాది తొందర పెడతా ఉంటుంది, ఏదో మునిగిపోతున్నట్లు తొందర పెడతా ఉంటుంది, ఏదో జరగరాంది జరిగిపోతున్నట్లు తొందర పెడతా ఉంటుంది. దేనికి? తప్పు చేయటానికి, నీవు కీడులో పడటానికి. కానీ మన దేవుడు మెల్లనైనా చల్లనైనా అనే స్వరాన్ని మనకి మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా వినిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా ప్రియులారా. ఆ వినిపించే స్వరానికి ఎవరైతే లోబడతారో వారు అపవాదిని ఎదిరించిన వారవుతారు. హల్లెలూయా. అపవాది ఒకవైపు నుండి చెవుల్లో చెప్తా ఉంటుంది, ఇంకోవైపు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చెప్తా ఉంటాడు. ప్రియులారా, సమాధానకరమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు బోధించబడినప్పుడు, అవి వాక్యానుసారంగా సరి అయిన అని నీకు అనిపించినప్పుడు సరి అయిన మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. దేవునికి, దేవుని మాటకి నీవు లోబడాలి. హల్లెలూయా. అప్పుడు నీకు అపవాదిని ఎదిరించే శక్తి ఉందని గ్రహించగలవు. అప్పుడు అపవాదిని నేను చేయలేదు, నీలో ఎవరున్నారు? జీవము గల దేవుడు నీ హృదయంలో నివాసము చేస్తున్నాడు. అలా చేస్తున్నాడమ్మా మీ యొక్క హృదయాల్లో చెప్పండి. ప్రియులారా, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? ఇందాక మనం చెప్పుకున్నాం దేవుని యొక్క గుణగణాలను, ఆయనకున్న లక్ష్యాలను మనం చెప్పుకున్నాం, లక్షణాలను మనం చెప్పుకున్నాం. ప్రియులారా, అలాంటి గుణగణాలు మన ఉంటేనే ఆయన మనలో ఉన్నట్టు. దేవుని యొక్క లక్షణాలు మనలో లేకపోతే మనలో దేవుడు లేనట్టే. దీర్ఘశాంతము, సమాధానము, ప్రేమ, సంతోషము. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వీటి విలువ తెలిసిద్ది, వీటి యొక్క ఆనందము అనుభవించగలుగుతారు. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు నీవు లోబడాలి. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు దేవునికి గాలి సముద్రము లోబడింది. నోరు లేనివి ప్రకృతి, నేచర్ దేవునికి లోబడ్డది. గాలి, తుఫాను, రేగి, సముద్రము, అలలు రేగుతుండగా ప్రియులారా నీవు నిమ్మళించు ఆగిపో అంటే ఏమైనవి అవి వెంటనే ఆగిపోయింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఒక మాట సెలవిస్తే నీ జీవితంలో ఉన్న పెను తుఫాన్ లాంటి ప్రతి అలజడిని దేవుడు ఆపివేయగలరు. హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మత్తయి సువార్త 8:27 మనం ఇది చూసుకోవచ్చు. గాలి సముద్రము ఏ విధంగా నిమ్మళించబడిందో మన జీవితాల్లో, నీ జీవితంలో ఎలాంటి తుఫాన్లున్నా ప్రభువారు మాటిస్తే అవన్నీ కూడా మరి నిమ్మళంగా అయిపోతాయి. నువ్వేం చేయాలి? దేవునికి లోబడాలి, దేవునికి అప్పగించాలి. ప్రభువా, నన్ను క్షమించు, ఇప్పటివరకు చేసిన ప్రతి విషయానికి క్షమించని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అలాగే ప్రతిరోజు సరిచేసుకోవాలి. నిన్న చేసేలా ఇవాళ చేసి మళ్ళీ నైట్కి క్షమించమని అడుగుదాం అని అనుకోకండి. ప్రతిరోజు ప్రభు దగ్గర ఒక నూతనమైన వ్యక్తిత్వంతో, నూతనంగా పరిశుద్ధపరచబడుతూ దేవునికి ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే అపవాది నిన్నేమీ కూడా చేయలేదు, నీ దగ్గరికి కూడా రాలేదు. ప్రియులారా, దేవునికి ఇంకా అపవిత్రాత్మ మార్కు సువార్త 1:27 మనం చూసినట్లయితే
అపవిత్రాత్మలు కూడా దేవునికి లోబడ్డాయి. దేవునికి ఎంత శక్తి ఉంది, నీలో అలాంటి దేవుడు ఉన్నప్పుడు నీకు అవన్నీ కూడా లోబడతాయి. నీవు మొదట దేవునికి లోబడాలి. సాతాన్లు, దయ్యములు, అపవిత్రాత్మలు, గాలి, సముద్రము సమస్తము ప్రభువుకు లోబడుతున్నాయి, కానీ మనిషి మాత్రం దేవునికి లోబడట్లా. లోబడకపోగా తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేయచ్చు వారి శ్రమలకు, వారి జీవితం మీద విరక్తి వాళ్ళు వాళ్లే తెచ్చుకుంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా చేస్తూ తిరుగుబాటుతనం చేస్తూ ప్రభు ఎంతో ప్రేమించి తన స్వరూపంలో నిన్ను నన్ను చేశారు. ఎంతగానో ప్రేమించారు మనల్ని. ఎంతగా అంటే తన ప్రాణమునిచ్చి అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. ప్రేమించిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము, రోజు సిలువ వేస్తున్నాం. ప్రిల్లరా, దేవునికి లోబడుతున్నాయి, అన్నీ లోబడుతున్నాయి, కానీ నీవు లోబడుతున్నావా? ఏ విషయంలో ప్రభుకి నీవు లోబడట్లేదో ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోబడని వారు, దేవునికి లోబడని వారు ఎలా ఉంటారో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకోవచ్చు. లోబడిన వారు త్రోవ తప్పిపోతారు. దేవునికి లోబడిన వారు నిజంగా త్రోవ తప్పిపోతారు. వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళకి తెలియదు. ఒకవైపు వెళ్దామని ఇంకోవైపు వెళ్తారు. ఒక నిర్ణయం తీసుకొని మరొకటి చేస్తారు. చేయవలసినవి చేయకుండా చేయరానివి చేస్తారు. త్రోవ తప్పిపోతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నుకున్నది ఒకటి, వారు చేసేది ఒకటి. ఎందుకని అంటే దేవునికి వాళ్ళు లోబడలేదు. లోబడనల్లని స్వభావం గలవారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. కనుక వారి మార్గం ఏదో, సరైన మార్గం ఏదో ఎంచుకోవటం కూడా వారికి తెలియదు. ప్రియులారా, అలాంటి వారే మరి అపవాది వారిని ఇంకా ఇంకా యూజ్ చేసుకొని భయంకరమైన పాపాలకు ఇంకా వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడని వారు వాళ్ళ జీవితాన్ని ఆ మరి నాశనం చేసుకుంటారు. దేవునికి లోబడవాలి, ప్రభు యొక్క మాటకు లోబడాలి. ఎంతకాలం ప్రభు నిన్ను సహిస్తున్నారో ఏనాడన్నా గ్రహించావా? ఎంతకాలం దేవుని మాటలు వింటూ అలానే ఉన్నావో, మార్పు లేకుండా ఉన్నావో, నీవేనాడైనా గ్రహించావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నీవు మరి పాడు చేసుకోవద్దు. ప్రభు మళ్ళీ మళ్ళీ ఎందుకు మనల్ని ఇన్నిసార్లు హెచ్చరిస్తున్నారంటే, నిన్ను ప్రేమిస్తున్నారు కనుక. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నిన్నెంతగా హెచ్చరిస్తూ ఉన్నారు, నిన్నెంతగా గద్దిస్తూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదించాలి కనుక ఆయన నిన్ను మరి ప్రేమించి నిన్ను ఆశీర్వదించుటకు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అనుకూలంగా చెప్పేవి మనకు ఆశీర్వాదాలు తేవు, కానీ వాక్యాన్ని అనుసరించి చెప్పేవి, వాక్యానుసారంగా ఉండే జీవితాలే ఆశీర్వదించబడతాయి. మనం ఎవరిని విమర్శించకూడదు. మనం ఎవరి జోలికి మనకొద్దు, కానీ నీవైతే ప్రభు వైపు చూడాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలి. దేవునికి లోబడాలి. దేవునికి లోబడితేనే నీవు అపవాదిని ఎదిరించగలవు. అపవాదిని ఎదిరించే శక్తి గల వాడవు, గలదానవవుతావు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, మరి దేవునికి లోబడిన వారు రోమా పత్రిక 2:8లో చూసినట్లయితే వాళ్ళు దుర్నీతికి లోబడుంటారు. దుర్నీతికి లోబడిన వారు వాళ్ళు. దుర్నీతికి లోబడ్డారు కనుకనే వాళ్ళు దేవునికి లోబడలేరు. ఇంకా దేవుని మాటలన్నా దేవుడన్నా వారికి అసలు ఇంకా గిట్టదు. ఎందుకంటే వాళ్ళు దుర్నీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. చెడ్డదారుల్లో, చెడు యొక్క కార్యాల్లో, ప్రియులారా, అసహ్యమైన కార్యాల్లో వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. ఆ క్షణికమైన సంతోషాన్ని సాతాను, అపవాది వాళ్ళని అలాగూ అప్పగించింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎలాంటి దుర్నీతి కార్యాల్లో ఉన్నావో, ఎలాంటి త్రోవ తప్పిన దారిలో మీరున్నారో, నీవున్నావో,
ఒకసారి ఆలోచించుకోవాలి. దుర్నీతిలో ఉన్నవారు లోబడనొల్లరు, లోబడలేరు. ఆ యొక్క దుర్నీతిని వదిలిపెట్టాలి. మన దేవుడు నీతి గల దేవుడు, నీతిమంతుడు, సజీవుడు, జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఎలాంటి దుర్నీతినైనా ఆయన తీసివేయగల దేవుడు, ఎలాంటి దుర్నీతి పరులనైనా ఆయన పరిశుద్ధపరచగల దేవుడు. ఎవరైతే ఆయన పాదముల దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నా దుర్నీతిని క్షమించు, నా తప్పులను క్షమించు, ఈ లోక ఆశలకి పోయాను, ఈ లోక సుఖభోగములకు పోయాను, ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించాను, అందుకే నేను ఈ దుర్నీతిలో ఉన్నా ప్రభువా అని నిజంగా హృదయపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను ఈ క్షణమే కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరుస్తారు. ప్రభు నిన్ను ఎన్నుకుంటాడు. ప్రియులరా, విగ్రహారాధన జోలికి వెళ్ళటం ఇవన్నీ కూడా దుర్నీతికి సంబంధించిన విషయాలు, దేవునికి వ్యతిరేకమైనవి, నీతి కానివి, నీతి కానివి దుర్నీతి. దుర్నీతికి లోబడి ఉన్నావేమో నిన్ను నీవు సరిచేసుకోవాలి. త్రోవ తప్పి ఉన్నావేమో నిన్ను నీవు సరిచేసుకొని దేవునికి లోబడి ఉన్నట్లయితే ప్రభు నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. అలాగూ ఉన్న బిడలు అపవాదిని ఎదిరించే శక్తి గల వాళ్ళు అవుతారు. అపవాది తంత్రాల్లో పడకుండా ఉంటారు. అపవాది పొంచి ఉన్న కీడులో మీరు పోకుండా ఉంటారు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఎంత డబ్బిచ్చినా కొనలేరు, ఎంత చదువుకున్నా, అలాగే మీరు ఎక్కడ పుస్తకాల్లో చూసినా దొరకవు. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో ప్రభు మనకు మేలైనవి, మనకి శ్రేష్టమైనవి, మన జీవితాలకు అవసరమైనవి, అసలు మన జీవితం యొక్క గమ్యం గురి ఏంటో వాటన్నిటికీ ప్రభు మనకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క ప్రేమను బట్టి, ఇంకా 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 ప్రభు నిన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ఆయనే నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి లోబడి బిడ్డగా నీవు ఉండాలి. ఏ విషయంలో నువ్వు లోబడట్లేదో ఈ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవునికి ఎక్కడ ఎదురు తిరుగుతున్నావో, దేవునితో ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నావో, ఏ విషయంలో రాజీ పడుతున్నావో పాపంతో, ఏ విషయంలో నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావో పరిశీలన చేసుకోవాలి. ఎంతైనా ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందాలి, ప్రభు దగ్గర పరిశుద్ధపరచబడాలని కోరుచు దేవుడి వాక్యాన్ని మనందరి ఆశీర్వాదముల కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, అందరూ కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు నాయన. ఇదిగో నా తండ్రి, దేవునికి లోబడువారు అపవాదిని ఎదురిస్తారని నీ వాక్యాన్ని చదువుకున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ విషయంలో నాయనా నీకు లోబడలేదో, ఏ విషయంలో ఇంకా నీకు తిరుగుబాటు చేస్తుందో, ఏ విషయంలో తను తను సమర్థించుకుంటుందో, ఏ విషయంలో ప్రభువా తప్పు చేస్తూ రైటే అనుకుంటుందో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలన తండ్రి హృదయపూర్వకంగా వారి పాపములను వారి తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టేవారులా చేయండి తండ్రి. అట్టి ఆత్మను బిడ్డల మీద దయచేయి నాయన, పరిశుద్ధాత్మను దయచేయి తండ్రి. అయా ప్రతి బిడ్డ యొక్క హృదయంలో గొప్ప కార్యాలు చేయండి. అపవాదిని ఎదిరించే శక్తిమంతులుగా చేయండి నాయన. ఈ లోక సంబంధమైన ప్రతి శ్రమను, కీడును, శోధనలను యేసు నామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. బిడ్డల చుట్టూ నీ కంచె వేయండి నా తండ్రి. బిడ్డలను ముట్టి స్వస్థపరచు అయా నాయన. ఎవరెవరు ఏ అక్కర్లో ఏ అవసరాల్లో ఉన్నారో, ఏ అస్వస్థత కావాలని చూస్తున్నారో బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నాయన ముట్టి స్వస్థపరచండి, వారికి సహాయం చేయండి. ప్రభువా నీ వైపు చూసే బిడ్డలను నీవు ఎన్నడూ విడిచిపెట్టని గొప్ప దేవుడు నా తండ్రి. సజీవుడు అయిన జీవం గల దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన వారి వారి అక్కర్లను వారి అవసరాలను యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నా తండ్రి.
ఓ ప్రభువా నీ స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ, పరిశుద్ధుడా నీ స్తోత్రం స్తోత్రం అయ్యా. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఓ ప్రభువా మీరు దాచించిన ప్రతి మేలు కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు అయ్యా. వి లవ్ యూ లార్డ్, వి లవ్ యూ, వి ప్రైజ్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. నీ స్తోత్రం స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. దేవా నాయన, జీవం గల తండ్రి, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపచేయమని యేసు క్రీస్తువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చూనాన్ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీ యొక్క ప్రార్థన అవసరతలకు తప్పకుండా మరి రెండు నంబర్స్ ఉన్నాయి, మరి ఫోన్ చేయగలరు. అలాగే మరి ప్రార్థన అవసరతలు తర్వాత దేవుడు చేసిన కార్యాలను కూడా మాతో పంచుకోవాలని మీరు తప్పకుండా ఫోన్ చేసి మనందరం కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.